హాయ్ ఫ్రెండ్స్, మనకి గ్రూప్ డి గురించి ఎప్పటి నుంచో చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా. సో దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ట్రస్టెడ్ అప్డేట్ అనమాట, దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. అంటే నోటీస్ ఆర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అండ్ ఆ అప్డేట్ ఏంటి, అంటే ఎంత వేకెన్సీ 50,000 ప్లస్ పోస్ట్స్ అయితే ఉన్నాయంటున్నారు. సో కంప్లీట్గా ఏంటి అండ్ తర్వాత ఐటీఐ ఉంటుందా, టెన్త్ ఉంటుందా, దాని గురించి కంప్లీట్గా అయితే మాట్లాడుకుందాం. సో చివరి వరకు చూడండి, క్విక్గా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు తెలుస్తాను, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న స్క్రీన్ షాట్ ఆర్ స్క్రీన్ ఏంటంటే మీకు ఇక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ న్యూస్ సంబంధించిన పేపర్ కటింగ్ అనమాట. ఇది అంటే బేసిక్గా న్యూస్ పేపర్స్ వేరు, ఓకేనా. ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్. ఎంప్లాయ్మెంట్ న్యూస్ అంటే ఓన్లీ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ న్యూస్. అది కూడా మనకి బంగ్లా, అంటే మనకి కోల్కత్తాకి సంబంధించిన న్యూస్ కటింగ్ అయితే. ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇందులోనే మనకి గ్రూప్ డికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, డి అని రాశారు, అంటే గ్రూప్ డి అనమాట. సో నాకైతే బెంగాల్ వచ్చు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. సో అట్లా ఏం కాదు, దీన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను. సో ఫైనల్గా మ్యాటర్ ఏంటంటే మనకి గ్రూప్ డి రిలేటెడ్ అప్డేట్ అయితే వచ్చింది. సో 50,000 పోస్ట్స్ అయితే ఉన్నాయంట. ఓకే, సో ఇలా చూపిస్తుంటే మీకు క్లారిటీగా లేదు కదా. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు ఎంప్లాయ్మెంట్ అని రాసింది చూసారా. బేసిక్గా ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని అర్థం అనమాట. ఓకేనా. సో 23rd నవంబర్, ఈరోజు డేట్కి మనకి 23rd నవంబర్ అంటే ఇంకా ముందు కదా, అప్పుడే మనకి న్యూస్ పేపర్ రావటువంటి ఇది ఫేక్ అని చాలామందికి అనిపించవచ్చు. బట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లు ఇట్లా ఉండదన్నమాట. ఓకేనా, ఎంప్లాయ్మెంట్ న్యూస్ అన్నది ముందు డేట్స్తో ఫస్ట్ ప్రింట్లోకి వచ్చేస్తుంది. ఓకే, ప్రింట్ అంటే ఇట్లాగా ఫిజికల్ ఫామ్లో ప్రింట్ చేసేటప్పుడు ముందు డేట్స్లో ప్రింట్ చేస్తారు. ఆన్లైన్ వచ్చేటప్పటికి వేరే డేట్స్కి వస్తాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ పేపర్ని మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే దొరకదు, ఎందుకంటే ఆన్లైన్లో అప్పుడే రాదు. ఓకేనా, ఇది ఫిజికల్ ఫామ్. సో కొనుక్కోవాలి మనం, అంటే పీడిఎఫ్ రూపంలో దొరకదు. సో అందుకని డేట్స్ అయితే ఇలా ఉంటాయి. సో ఇది కరెక్ట్ డేటే, ఫేక్ కాదు ఈ న్యూస్ పేపర్ అయితే. ఓకేనా, బేసిక్గా కర్మ్ సంస్థాన్ అనే పత్రిక అనుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అయితే. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు, 50,000 గ్రూప్ డి పోస్ట్ ఇన్ రైల్వేస్ అనే హెడ్లైన్స్. ఇందాక నేను చూపించాను కదా బెంగాలీలో, అదే ఉంది. సో స్టార్టెడ్ రిసీవింగ్ అప్లికేషన్ ఇన్ డిసెంబర్. సో క్లియర్గా మనకి స్టార్టింగ్లోనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో నోటిఫికేషన్ అంటే మీరు ఫామ్ ఫిల్లింగ్కి అప్లికేషన్స్ ఎప్పుడు రిసీవ్ చేసుకుంటారు, డిసెంబర్. సో డిసెంబర్లో మీకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది అన్నమాట. ఓకేనా, సో క్లియర్గా స్టార్టింగే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంకా డీటెయిల్లోకి వెళ్తే, ఇక్కడ మనకి రైల్వే బోర్డ్స్ అవి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ గ్రూప్ డి గురించి, అదేంటో చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారన్నమాట ఏమేం బోర్డ్స్ ఇవన్నీ. సో బేసిక్గా ఆల్మోస్ట్ అన్ని బోర్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ చూసుకుంటే, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఇన్ 29 జోన్స్ ఇష్యూయింగ్ నోటిఫికేషన్ ఫర్ గ్రూప్ డి అని. ఇంకో విషయం క్లియర్గా చెప్పాలి, ఇది మనకి ట్రాన్స్లేషన్ కదా నేను మీకు చూపిస్తుంది. సో ఎగ్జాక్ట్ ఉండదు వర్డింగ్స్, కానీ కొంచెం ఎర్రర్స్ అయితే ఉంటాయి, ఇగ్నోర్ చేసేయండి. బేసిక్ జిస్ట్ అర్థం చేసుకోండి, అంటే అసలు వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారు అన్నది అర్థం చేసుకుంటే చాలు. ఎగ్జాక్ట్ ప్రతి వర్డ్ టు వర్డ్ చూడొద్దు, కొన్ని కొన్ని ఎర్రర్స్ ఉంటాయి, ఇది ట్రాన్స్లేటెడ్ కాబట్టి. ఎందుకంటే మీకు బెంగాలీ చూపించి కూడా ఉపయోగం ఉండదు అండ్ నాకు కూడా ఎగ్జాక్ట్ బెంగాలీ రాదు. ఓకే, సో అబౌట్ 50,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి డిసెంబర్ మంత్. ఓకే, ఇది మనం ఇందాక చూసాం. తర్వాత అయితే ఇక్కడ మనకి ఇంకా ఇంపార్టెంట్ చూడండి, అకార్డింగ్ టు రైల్వే బోర్డ్ సోర్స్, ఈవెన్ ఇఫ్ ద నోటిఫికేషన్ ఫర్ 50,000 వేకెన్సీస్ ఈజ్ రిలీజ్డ్, మోర్ వేకెన్సీస్ విల్ ఇంక్రీజ్ అంటున్నారు. ఓకే, ఇప్పుడు మనకి 50,000తో రావచ్చు అండ్ ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు మ్యాక్సిమం, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అని అయితే చెప్తున్నారు సోర్సెస్ ప్రకారం. సో ఇంక్రీజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 50,000 పోస్ట్స్ మినిమం అయితే వస్తాయన్నమాట ఈ ఇయర్ అండ్ మన లక్ బాగుంటే మ్యాక్సిమం ఇంక్రీజ్ కూడా అవుతుంది. ఓకే, సో అది మనకి సెకండ్ది అయితే. నెక్స్ట్ మనకి పేజ్ 2లో దీని గురించి డీటెయిల్డ్గా ఇచ్చారు, ఈ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి 50,000 గ్రూప్ డి పోస్ట్ ఇన్ రైల్వేస్ ఆఫ్టర్ పేజ్1, ఇందాక పేజ్1 చూసాం కదా. దాని తర్వాత ఇక్కడ పాస్ చిల్డ్రన్ అని ఉంది, యాక్చువల్ బచ్చా అని ఉంటుంది, అంటే స్టూడెంట్స్ అని. యాక్చువల్గా చెప్పా కదా మీనింగ్స్లో కొంచెం ఎర్రర్స్ ఉంటాయి ట్రాన్స్లేషన్లో, ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ తీసుకుంటుంది. సో యాక్చువల్గా ఎవరైతే పాస్ స్టూడెంట్స్ ఉంటారో కెన్ అప్లై ఫర్ గ్రూప్ డి. ఏం పాస్ అవ్వాలి, ఎన్సీవిటీ నుంచి ఐటీఐ ఇన్ ఎనీ ట్రేడ్ ఫ్రమ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ఎస్విసిటీ. సో ఎన్సీవిటీ నుంచి కానీ ఎస్సీవిటీ నుంచి కానీ ఐటీఐ అయితే పాస్ అవ్వాలి. ఎలిజిబుల్ టు అప్లై ఈవెన్ ఇఫ్ ద కోర్స్ ఈజ్ పాస్డ్, అంటే బేసిక్గా ఇక్కడ ఏం చెప్తున్నారు, యాక్ట్ అప్రెంటిషిప్ సంబంధించిన కోర్స్ పాస్ అయితే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అంటున్నారు. సో ఇది బేసిక్గా,
అంటే ఐటీఐ అయితే చేసిన వాళ్ళందరూ ఎలిజిబుల్ అంటున్నారు. అయితే హౌఎవర్ ఐటీఐ ఫర్ దిస్ పోస్ట్ పాసింగ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. సో ఇక్కడ యాక్చువల్గా అంటే మనకి ఐటీఐ మ్యాండేటరీ కాదు అని వచ్చింది ట్రాన్స్లేషన్లో. బట్ మనకి ఇప్పటిదాకా చూసిన ప్యాటర్న్ బట్టి అర్థమయ్యేది మ్యాక్సిమం ఏంటి అంటే, వీళ్ళు చెప్తుంది కొన్ని పోస్టులకి ఐటీఐ అయితే ఎన్సీబీటీ కానీ ఎస్సీబీటీ కానీ నుంచి ఐటీఐ అయితే పాస్ ఉండాలి, లేదా యాక్ట్ అప్రెంటిషిప్ అయితే చేసి ఉండాలి, అప్పుడు కొన్ని పోస్టులు మ్యాక్సిమం పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఐటీఐ పాస్ అవ్వకుండా టెన్త్ పాస్ నుంచి కూడా కొన్ని పోస్టులు ఉంటాయి, ఏదైతే పాయింట్స్ మెన్ ఉన్నాయి కదా, మెడికల్ అటెండెంట్, సో అది మ్యాక్సిమం చెప్తున్నారని అయితే మనం అనుకోవచ్చు ఇక్కడ. సో అలాగైతే ఉంది. అండ్ చూద్దాం మీలో ఇంకా ఎంతో కొంత డౌట్ ఉంటుంది, ఐటీఐ ఉంటుందా సీసీఏ ఉంటుందా అని. సో దీనికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఈ వీక్లోనే మనకి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ వస్తుంది అన్నమాట. సో అందులో మనకి క్లారిటీగా ఉంటుంది. ఓకే, సో హిందీ ఇంగ్లీష్ వస్తుంది అండ్ ఇంకా ఎక్కువ డీటెయిల్ అందులో మనకి రివీల్ అవ్వచ్చు, అది వస్తే కూడా నేను వీడియో చేస్తాను. అండ్ వీటిల్లో మీకు గ్రూప్ డీలో మీ టార్గెట్ ఏంటి, ఏ పోస్ట్కి మీరు ట్రై చేస్తున్నారు అన్నది కామెంట్ కూడా చేయండి, సో దట్ ఎక్కువ మంది ఏ పోస్ట్ కాంపిటీషన్ ఉందన్నది మనకి తెలుస్తుంది. ఓకేనా, ఇంకేం చెప్తున్నారు, ఏజ్ షుడ్ బి బిట్వీన్ 18 to 33. ఇయర్ ఏజ్ అయితే 18 to 33 ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అంట. అండ్ 3 ఇయర్స్ ఓన్లీ ఫర్ దిస్ ఇయర్ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. ఓకేనా, సో నెక్స్ట్ టైం మనకి మళ్ళీ ఆ ఏజ్ రిలాక్సేషన్ ఉండకపోవచ్చు ఎక్స్ట్రా 3 ఇయర్స్. సో యూటిలైజ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ. లాస్ట్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ మీకు ఎలాగో తెలుసు 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీకి 3 ఇయర్స్ అవి ఉంటుంది. అండ్ యాక్ట్ అప్రెంటిషిప్ ఎన్ని ఇయర్స్ చేస్తే అన్ని ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి పేమెంట్ 18,000 బేసిక్ పే అని అయితే ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూద్దాం. ఇందాక ఇప్పుడు మనం చూసాం కదా ఆ స్లైడ్ కింద ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా ఏంటో చూద్దాం బెంగాల్లో. సో మనకి ఎగ్జామ్ అనేది క్యాండిడేట్ విల్ బీ సెలెక్టెడ్ త్రూ ఎలా చేస్తారు, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఒక సింగిల్ ఎగ్జామ్ పాస్ అయిపోయి ఫిజికల్ టెస్ట్ పాస్ అయిపోతే సరిపోతుంది, జాబ్ వస్తుంది. ఓకే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఖచ్చితంగా ఆన్లైన్లోనే ఉంటుంది తెలుసు మనకి. ద ఎగ్జామ్ విల్ బి ప్రాబబ్లీ హెల్డ్ బై ఏప్రిల్ మే నెక్స్ట్ ఇయర్. సో చాలా ఇన్ఫర్మేషన్ మనకి డైరెక్ట్ రివీల్ చేస్తారు. ఈవెన్ ఎన్సీపీ ఐ మీన్ ఎన్టీపీసీకి కూడా ఇంత డీటెయిల్గా ఇవ్వలేదు. సో ఏప్రిల్ మేలో నెక్స్ట్ ఇయర్ మ్యాక్సిమం ఎగ్జామ్ అయితే ఉండొచ్చు అంటున్నారు. ఓకే, ఇది ఎలా చెప్తున్నారు అంటే టాప్ అఫీషియల్స్ ఎక్స్పెక్టెడ్ క్యాండిడేట్స్ టు గెట్ అరౌండ్ 5 to 6 months టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్ అని అయితే చెప్పారంట. ఓకే, టాప్ అఫీషియల్స్ చెప్తున్న దాని ప్రకారం 5 to 6 months మీకు ఇంకా ప్రిపరేషన్కి టైం దొరుకుతుంది. సో 5 to 6 months ఎగ్జామ్కి టైం దొరుకుతుంది. నార్మల్గా అయితే మీకు 1 month అట్లా దొరుకుతుంది మినిమమ్. అది బేసిక్గా అయితే ఇవి మనకి ఎగ్జామ్ అయితే మే కానీ ఏప్రిల్లో కానీ జరిగే ఛాన్స్ ఉంది. అండ్ మనకి నోటిఫికేషన్ డిసెంబర్లో అయితే రాబోతుంది. సో 50,000 పోస్ట్ దాకా రాబోతుంది. ఐటీఐ టెన్త్ అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసారు ఇందులో. సో ఎప్పుడు వస్తుంది అని చాలామంది అయితే అడుగుతున్నారు కదా. సో ఇక్కడ మనకి రివీల్ అయిపోయింది. అండ్ ఈ వీక్ మీకు ఇంగ్లీష్ అప్డేట్ కూడా వచ్చేస్తుంది. ఓకే, సో ఇట్స్ వెరీ హై టైమ్ అనమాట, మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ అన్నది గట్టిగా అయితే చేయాల్సి ఉంటుంది. సో పోస్టులు తగ్గుతూ వెళ్తున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే. అండ్ ఇంకా తర్వాత మీకు ఇబ్బంది కావచ్చు. నేను వీడియో కూడా చేయబోతున్నాను దాని మీద, గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ ఫ్యూచర్ గురించి ఆ వీడియో చేస్తాను. అండ్ ఈరోజు కాదు రేపు అలాగ వస్తుంది మీకు, రేపు కానీ ఎల్లుండి కానీ. బేసిక్గా ఈ కాంపిటీషన్లో జాబ్ కొట్టాలి అంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే ఉండాలి, వాట్ ఎవర్ వాళ్ళు ఎగ్జామ్లో అడుగుతున్న టాపిక్స్ మీద. ఓకేనా, సో మనమైతే ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ కెమిస్ట్రీ కానీ అండ్ మ్యాథ్స్ రీజనింగ్ అయితే కంప్లీట్గా గ్రూప్ డి నుంచి ఎన్టీపీసీ వరకు అందరికి ఉపయోగపడే విధంగా అయితే క్లాసెస్ చేసామన్నమాట. సో ఎవరైతే క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు, చాలా తక్కువ ప్రైస్కి అయితే పెట్టాను. అండ్ ఎస్ఏఆర్ఏఎన్ కూపన్ కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో మంచి ఆపర్చునిటీ, ఆల్రెడీ తక్కువ ప్రైస్ ఉంది ఇంకా తక్కువ ప్రైస్కి మీకు దొరుకుతుంది అనమాట. సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సీరియస్ ఆస్పిరెంట్స్. ఎందుకంటే పర్టికులర్గా నేను ఏఎల్పి టెక్నీషియన్ క్లియర్ చేశాను, ఎన్టీబీసీ క్లియర్ చేశాను. సో ఇవి క్లియర్ చేసినప్పుడు గ్రూప్ డీకి సంబంధించిన క్లాసెస్ నేను చెప్తున్నాను, ఆరు మన ఛానల్లో అరు మనకి యాప్లో చెప్తున్న వాళ్ళు కూడా అందరూ రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద పీపుల్. మాకు ఒక ఐడియా ఉంది ఎట్లా వస్తుంది ఏంటి అని. అంత పెద్ద పెద్ద ఎగ్జామ్స్ క్లియర్ చేసినప్పుడు గ్రూప్ డి దానికన్నా కొంచెం తక్కువ, పేపర్ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది. సో ఈజీగా చేయొచ్చు. సో మేము ఏ బేసిస్లో చెప్తామో అలా ప్రిపేర్ అయిపోతే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి మీకు. ఓకేనా, సో 100-200 కోసం చూసుకోవద్దు. క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా తీసుకోండి. ప్రిపరేషను అట్లీస్ట్ మన దగ్గర తీసుకోకపోయినా కూడా ప్రిపరేషన్ అయితే గట్టిగా చేయండి, టైం ఎక్కువ లేదు.
ఇప్పుడు ఒక 6 మంత్స్ ఆర్ 4-5 మంత్స్ బాగా చదువుకుంటే ఒక జాబ్ అయితే ఉంటుంది. గ్రూప్ డి చిన్న జాబే అని ఇగ్నోర్ మాత్రం చేయొద్దు. కొంతమంది మీరు అందులో జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా హార్డ్షిప్స్ అయితే ఉంటాయి, పక్కా జాబ్ అయితే అంత ఈజీగా అయితే ఉండదు. కాకపోతే మీకు అక్కడి నుంచి ఛానల్ ప్రమోషన్ ఛానల్ బాగానే ఉంటుంది. ఈవెన్ 6 లెవెల్ 5 ఈజీగా వెళ్ళిపోవచ్చు. డిపార్ట్మెంట్ కొంచెం మీకు నాలెడ్జ్ ఉండి కొంచెం ఇప్పుడు మనం చదువుతున్న కాంపిటేటివ్ కనుక ఐడియా ఉంటే ఈజీగా 6 లెవెల్ 5 లెవెల్ 6కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. బట్ చేసినంతకాలం ఒక 1-2 ఇయర్స్ కొంచెం హార్డ్గా అనిపించచ్చు. బట్ ఎగ్జామ్ రాసి పైకి వెళ్ళడం ఈజీ. డైరెక్ట్గా మీరు ఇందు ఈ కాంపిటీషన్లో కొట్టడం కన్నా అది ఈజీ ఉంటుంది. సో థింక్ అబౌట్ ఇట్ ఒకవేళ మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ మీకు జనరల్ సైన్స్ కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కలిపి 599కే వస్తుంది. అదేవిధంగా మీకు ఏఎల్పికి సంబంధించిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 699కే వస్తుంది. అలాగే టెక్నీషియన్ ఫుల్ కోర్స్ మీకు 999కే వస్తుంది. ఏఎల్పి ఫుల్ కోర్స్ CBT 1 కానీ CBT 2 పార్ట్ ఏ CBT మొత్తం 1199కే వస్తుంది. సో అన్నిటి మీద కూపన్ కోడ్ అప్లై అవుతుంది, ఇంకా 10% డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి తక్కువ ప్రైస్కి వస్తుంది, మంచి క్వాలిటీ క్వాలిటీ కంటెంట్ అయితే వస్తుంది అనమాట. సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు డెఫినెట్గా క్లాసెస్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. తీసుకోవాలి అంటే ఎలా అంటే కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని అందులో మీరు క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. ఓకే, ఈవెన్ ఐఫోన్ వాళ్ళు కూడా యూ కెన్ కాంటాక్ట్ మీ టెలిగ్రామ్ ఆర్ ఇన్స్టాగ్రామ్, అక్కడి నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. ఆ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, మనం గైడ్ చేద్దాం. ఓకే, అండ్ దాంతోపాటు మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే, సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే మన గ్రూప్లో అయితే అడిగితే ఎవరో ఒకరు క్లియర్ చేస్తారు. అలాగే రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ అక్కడ ఫాస్ట్గా వస్తాయి. గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అక్కడ ఫాస్ట్గా వస్తాయి. తెలుసుకుంటూ ఉంటారు అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది. అండ్ తర్వాత అప్డేట్స్తో పాటు మీ డౌట్స్ కూడా క్లారిటీ క్లియర్ చేసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తాను, జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఫ్రీనే క్లాసెస్ కోర్సెస్ తీసుకున్న వాళ్ళకని కాదు, అందరికీ ఫ్రీయే. జస్ట్ సబ్జెక్ట్ రిలేటెడ్ మ్యాటర్ మాత్రం మాట్లాడుకోండి, ఫన్ టాపిక్స్ అవన్నీ ఇక్కడ మాట్లాడద్దు. ఓకే, సో అదనమాట. అండ్ నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలి అనుకుంటే కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, శరణ్ తేజస్ అని ఉంటుంది. అండ్ లింక్ కూడా ఇచ్చాను, అక్కడి నుంచి నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ ఫైనల్గా ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్లేలిస్ట్ ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. సో ఇక్కడ డిసీజెస్ కానీ, విటమిన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, హెడ్ క్వార్టర్స్, సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, ఏఎల్పి కానీ తర్వాత టెక్నీషియన్ కానీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ గ్రూప్ డి ఎన్టీపీసీకి కూడా వీటి నుంచి పక్కా బిట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటాయి. అవన్నీ కలిపి నేను సిరీస్గా వీడియోస్ అయితే చేస్తున్నాను, సో దట్ తక్కువ టైంలో మినిమం మార్క్స్ అయితే వస్తాయన్నమాట. మినిమం ఈ వీడియోస్ చూసుకున్నా ఎంతో కొంత మార్క్స్ వస్తాయి. సో ఆ లాస్ట్ మినిట్ సిరీస్ కింద ఇవన్నీ చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఇవి చూసుకోండి. అండ్ ప్రిపరేషన్లో ఉన్నారు, జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళందరూ చూడండి. డెఫినెట్గా ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇన్ రైల్వే ఎగ్జామ్స్. అండ్ ఈవెన్ రైల్వేనే కాదు, ఎస్ఎస్సి వాటికి కూడా ఉపయోగపడతాయి ఇవి చెప్పాలంటే. సో ఆ వీడియో సిరీస్ ఇస్తాను ఇప్పుడు. దాంతోపాటు గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే 10th ఉండాలా, ఐటీఐ ఉండాలా, ఇటువంటి వాటి మీద సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. ఆ వీడియో కూడా ఇస్తాను మీకు. మెయిన్లీ గ్రూప్ డి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, ఆ వీడియో కూడా చూడండి. డెఫినెట్గా మీకు ఒక క్లారిటీ వస్తుంది, మధ్యలో మార్చచ్చా మార్చకూడదా, ఎలిజిబిలిటీలు ఏం జరుగుతుంది, అసలు లా ఏం చెప్తుంది అన్నది తెలుస్తుంది. చిన్న వీడియోనే చూడండి, అది కూడా డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్ యూ. సో ఇటువంటి వీడియోస్ కనుక మీకు కావాలి, వీడియోస్ నచ్చుతున్నాయి అంటే డెఫినెట్గా లైక్ చేయండి. మీకు ఆ లైక్ చేయడం 1 సెకండ్ పని అవ్వచ్చు కానీ, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ మేక్ మీ హ్యాపీ అనమాట, మోటివేటెడ్గా ఉంటుంది. ఇటువంటి వీడియోస్ ఎక్కువ తీసుకురావడానికి ఉంటుంది. కొత్త వాళ్ళు అయితే డెఫినెట్గా కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇటువంటి వీడియోస్ రెగ్యులర్గా వస్తుంటే మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఆల్ బటన్ ఆల్లో అయితే పెట్టుకోండి. సబ్స్క్రైబ్ బటన్ నోటిఫికేషన్ ఆన్లో ఉంటేనే అన్ని నోటిఫికేషన్లు అందరికీ వెళ్ళట్లేదు. అలాంటిది మీరు అవేం పెట్టుకోలేదు అనుకోండి చాలా వీడియోస్ మిస్ అయిపోతారు. సో కొత్త వాళ్ళు డెఫినెట్గా డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి. అండ్ ఫైనల్గా ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, తేజస్.